హలో నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఏం రెడీ కాకుండా మనం వీడియో చేస్తున్నాము. ఇప్పుడే తెలిసింది, ఒక యూట్యూబర్ సుధీర్ కుమార్ రెడ్డి గారు జబల్పూర్లో యాక్సిడెంట్ అయ్యి మరణించారు. విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది చూడండి, చాలా యూట్యూబర్స్ బ్రతికినంత వరకు ఎవరు పెద్దగా పట్టించుకోరు, సబ్స్క్రైబ్ చేయరు, పాపం వాళ్ళు వాళ్ళ రిస్క్ మీద డే నైట్ చాలా తక్కువ నిద్రపోయి చేస్తుంటారు. ఆయన లాస్ట్ వీడియో ఆయన చెప్పిన వీడియో నేను పోస్ట్ చేస్తాను, ఇప్పుడు మీరు చూడండి వీడియోలో. కాజాలో ఉన్నా నిన్న మేము నక్కో నుంచి కాజాకు వచ్చినాం. నైట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ట్రై చేసిన, నైట్ మొత్తం కలిపి నేను పడుకునేది మహా అంటే 4 గంటలు. నా ల్యాప్టాప్ అస్సలు అంటే అసలు పనిచేయట్లేదు. అది ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావట్లేదు. నేను ల్యాప్టాప్ కరెక్ట్గా ఉన్నది జనవరి 20, నేను 60,000 పట్టింది ఆ ల్యాప్టాప్. అసలు నేను అది హెచ్డిడి వర్షన్, నేను ఎస్ఎస్డి తీసుకుంటే బాగుండని ఇప్పుడు అనుకుంటున్నా. ఓన్లీ బూట్ అవ్వడానికి 30 మినిట్స్ తీసుకుంటుంది టైము. ఏమన్నా డేటా ట్రాన్స్ఫర్ పెట్టినామంటే 90 హవర్స్, 120 హవర్స్ అని చూపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లా. అండ్ వచ్చేసి ఈ వీడియోస్ అన్ని నేను స్పితివి, నేను మొబైల్ ఎడిట్ చేద్దామనుకు ట్రై చేసిన. ఈ గోపురంలో తీసిన ఫుటేజ్ మొత్తం మొబైల్లో ఎడిట్ చేస్తుంటే కట్ అవ్వట్లేదు సరిగ్గా. ఇంకందుకని చెప్పి నేను ఏమనుకుంటున్నా అంటే స్పిటీ వీడియోస్ కంప్లీట్గా ఆపేసి, అంటే కరెక్ట్గా ఇంకొక 4-5 డేస్ పడుతుంది. ఈ స్పిటీ మొత్తం ఇంకా చాలా ప్లేస్ ఉన్నాయి నేను తిరిగా. కరెక్ట్గా ఒక 40% అయిపోయింది స్పిటీ, ఇంకా 60% ఉంది నా స్పిటీ రైడ్. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి నా ల్యాప్టాప్కి హెచ్డిడి కాకుండా ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ ఎక్స్ట్రా వేయించి దాని తర్వాత ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నా ప్లాన్ ప్రజెంట్ అయితే. ఈ వీడియోస్ అయితే ఎంత బాగా వచ్చినాయి అంటే, ఇప్పటి వరకు నేను ఇంత మంచి రైడ్ అసలు వేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి వీడియోస్. ఎంతో ఎక్సైటింగ్గా, ఎంతో హ్యాపీగా నేనుంటే అసలు ఎడిట్ చేసాక రావట్లేదు. ఐ మీన్ అందులో ఫస్ట్ నేనే వచ్చినా కదా, కొంచెం నాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది తొందరగా చూపించాలి బాగొచ్చిన వీడియోస్ అని చెప్పి. కానీ 1% కూడా ఛాన్స్ లేదు. ల్యాప్టాప్ అస్సలు పనిచేయట్లేదు, మొబైల్ కట్ చేసే కవ్వట్లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి, మీకు యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ డెఫినెట్లీ వాళ్ళకి చేయండి. ఇప్పుడు చూసిన 2 గంటల ముందర ఆయనకి ఓన్లీ 16,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సడన్లీ 5,000 పెరిగారు. ఇప్పుడు పెరిగి ఏం ప్రయోజనం? బతికినంత వరకు మీరు పెద్దగా సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు ఏం ప్రయోజనం? ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో అయిపోగానే 1 నిమిషం మౌనం పాటించింది ఆయన గురించి. ప్లస్ మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క యూట్యూబర్స్ ఇట్లా కేర్లెస్గా ఉండకూడదు. ఎందుకంటే మీ ఫ్యామిలీ వెనకాల చాలా మంది ఉన్నారు, మీ అమ్మ నాన్న చెల్లి అక్క అందరు ఉన్నారు కదా, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలా. మీరు ప్రాపర్గా నిద్రపోవాలా, ప్రతి ఎంత కష్టమైనా సరే నిద్రపోండి. సరే మీకాడ నిద్రపోయేదానికి టైం లేదా, అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కెఫెన్ తీసుకోవాలి ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు. కెఫెన్ అంటే కాఫీ ఎక్కువ తాగాల, లేకపోతే కోలా ఎక్కువ తాగండి, దాంట్లో కూడా కెఫెన్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకు హెల్ప్ చేస్తుంది డ్రైవ్ చేసేటప్పుడు నిద్రపోకుండా ఉండేదానికి. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను 3,300 కిలోమీటర్లు డ్రైవ్ చేశాను కంటిన్యూస్లీ. ఎందుకంటే నేను ఇటలీ నుంచి స్పెయిన్ నుంచి ఇట్లా వస్తాను, అంతా తిరిగిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు స్ట్రైట్గా రావాలన్నమాట. ఆ టైంలో వచ్చేటప్పుడు నేను ఎప్పుడు ప్రతి ఒక్క 4-5 గంటల్లో కాఫీ తాగేవాడిని, అది స్ట్రాంగ్ కాఫీ, డబల్ అంటారు ఇక్కడ ఎక్స్ప్రెస్, డబుల్ ఎక్స్ప్రెస్ తాగేవాడిని. ఇట్లాంటి థాట్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు మీరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇట్లాంటి ఇప్పుడు ఆ విషయం మొత్తం తెలుసుకున్నాను నేను, జబల్పూర్ హాస్పిటల్లో వాళ్ళకి కాంటాక్ట్ చేశాను, వాళ్ళకి రాశాను కూడా, అక్కడ మినిస్ట్రీకి కూడా రాశాను. యాక్సిడెంట్ మామూలుగా పోతా నిద్రపోయారని మోస్ట్లీ ఈ మెసేజ్ వస్తుంది. మీరు డెఫినెట్లీ జాగ్రత్త పడండి, ఇట్లాంటి రిస్క్ మనం తీసుకోబోకండి. ఆయన వీడియోలో అన్నీ చెప్పాడు, ఆయన 4 గంటలు 3 గంటలు నిద్రపోతున్నాను, అట్లా చేయబాకండి ప్లీజ్. మీరు ప్రాపర్ నిద్రపోవాలి, ఎక్కడైనా నిద్రపోయేదానికి ఎక్కడైనా నిద్రపోవచ్చు, బయట నిద్రపోవచ్చు స్లీపింగ్ బ్యాగ్ తీసుకొని. ప్రాపర్ రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్ అవసరం. ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం ప్రాపర్ రెస్ట్ అవసరం, రిస్క్ మాత్రం తీసుకోబోకండి. ఇంకా మన అందరం ఏం చేయగలుగుతాం, ఆ దేవుడిని కోరుతాం ఆయనకి శాంతించండి ఆత్మని. అంతేను, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ సిచ్యువేషన్ నుంచి అండర్స్టాండింగ్గా బయట వచ్చేదానికి మనం ఏం చెప్పాలో తెలియటం లేదు. సరే, ఈ వీడియో ఇంతవరకు సమాప్తం చేస్తున్నాను. ప్లీజ్ 1 నిమిషం ఈ వీడియో అయిపోయిన పాట మౌనం పాటించండి. చాలా థ్యాంక్స్ మీ అందరికి.